రోజుకి 24 గంటలు, నెలకి సుమారుగా 720 గంటలు, సంవత్సరానికి 8760 గంటలు, 10 సంవత్సరాలకి 87600 గంటలు. అంటే ఒక మనిషి పనిచేయటం, ఒక గోల్ వైపు వర్క్ చేయటం దాదాపు 20 సంవత్సరాలు మొదలైతే, 20 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు కష్టపడగలడు. అంటే పూర్తిగా మనకున్న సమయం 10 ఇయర్స్ లెక్కేస్తే 87,000 అవర్స్. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. ఒక లాగ్ బుక్ అన్నమాట. లాగ్ బుక్ అంటే మనం ఈ వారంలో ఎన్ని అవర్స్ హార్డ్ వర్క్ చేసాం, ఎన్ని అవర్స్ టైం పాస్ చేసాం అని, రోజు కాకపోయినా అట్లీస్ట్ వారానికి ఒకసారి ఈ వారం ఎన్ని గంటలు పనిచేసి ఉంటాం, వీలైతే రోజు. అబ్బాయి అయితే రోజు ఒక లాగ్ బుక్ అన్నమాట, ఎన్ని అవర్స్ పనిచేశాడు, ఎన్ని అవర్స్ రెస్ట్ తీసుకున్నాడు, ఎన్ని అవర్స్ టైం వేస్ట్ పనులు చేశాడు. అది చేస్తే మనకు అర్థమవుతుంది. జీవితంలో చాలామంది జీవితం అంతా అయిపోయిన తర్వాత అసలు ఏం చేసాం మన లైఫ్లో అని ప్రశ్నించుకుంటారు. ఒక 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వయసు వచ్చేంతవరకు మనిషి పూర్తి స్థాయిలో పనిచేసే శక్తి ఉంటుంది. అవన్నీ లిమిటెడ్ పనులు అన్నమాట. నేను చెప్పిన ఈ 24 గంటలు కానీ, 720 గంటలు కానీ, 8760 గంటలు కానీ, సగం టైము మనం పడుకోవడానికి, మన రెగ్యులర్ యాక్టివిటీస్కి అయిపోద్ది. మిగతా సగం టైం కూడా గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూ, గంటలు గంటలు యూట్యూబ్ చూస్తూ, గంటలు గంటలు వేరే విషయాలు ఆలోచిస్తూ ఈ టైం కూడా ఖాళీ చేసామనుకోండి, తర్వాత 50 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత మనకి కేవలం చేతిలో ఒకటే మిగులుద్ది, ఆ సెల్ ఫోన్, టీవీ. అది తప్పితే ఇంకేది ఉండదన్నమాట. మ్యాక్సిమం మనకున్న టైం లిమిటెడ్ టైంలో, ఎందుకంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఏదో చిన్న గోల్, మామూలు చిన్న స్థాయి ఉద్యోగం తెచ్చుకోవడం, ఇలాంటి గోల్స్ పెట్టుకుంటే టైం అంతా వేస్ట్ చేయొచ్చు. కానీ మనం చేసే పెద్ద పెద్ద గోల్స్ ఉన్నప్పుడు, నిజంగా అంత మనకంత పెద్ద ఆశ, పెద్ద గోల్ ఉన్నప్పుడు మనం ఎందుకు మనకు దేవుడిచ్చిన టైంని నిజంగా ఈ జీవితం రావటం, ఎందుకంటే కొన్ని వందల జీవుల్లో, కొన్ని లక్షలు భూప్రపంచంలోకి వచ్చినప్పుడు హ్యూమన్ లైఫ్ అనేది చాలా యూనిక్. అది రావటం అనేది మన అదృష్టం అని చెప్పొచ్చు. ఎన్ని వైరస్లు వచ్చినా, ఏది వచ్చినా, మనం మన లైఫ్ మనకి మాత్రం ఉంది అంటే అది చాలా గొప్ప విషయం. దీనిలో మన కోసం మనం ఏం చేసుకోకుండా, సొసైటీ కోసం ఏం చేసుకోకుండా ఉన్న టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి 60 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుని జీవితం అంతా ఏం చేసామని ప్రశ్నించుకున్నా తిరిగి మనం జీవించే అవకాశం ఉండదు. హ్యూమన్ లైఫ్లో ఒక గొప్పతనం ఒకటి ఉంది, గొప్పతనం అనుకోవచ్చు లేదా ఒక శాపం అనుకోవచ్చు. ప్రతిదీ మనం రెండోసారి తిరిగి రాసుకునే వీలుంటుంది. కానీ మన జీవితం జీవించేశాక మళ్ళీ నా జీవితం ఇంకోసారి నేను జీవిస్తాను, డిఫరెంట్గా జీవిస్తాను అనుకుంటే ఆ అవకాశం మనకి రాదు. సో ఇది 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, ఈ వయసు, ఈ టైం మాత్రమే మన చేతిలో ఉంది. అంతకు మించి మన చేతిలో ఇప్పుడు మాత్రం ఏది లేదు, కేవలం టైం. ఏ వ్యక్తి చేతిలో అయినా సరే పూర్తి స్థాయిలో ఒకటి ఉంది అనుకుంటే అది మన చేతిలో ఉన్న టైం మాత్రమే. అది గుర్తుంచుకుంటే సక్సెస్ అన్ని పరిగెత్తుకుంటూ మన చుట్టూ వస్తుంది.